తుంగతుర్తి నియోజకవర్గంలోని దళిత బంధు లబ్ధిదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి కొంతమందికి నిధులు జమ చేసిందన్నారు. మరికొంతమందికి ఎన్నికల కోడ్ ఉండడంతో డబ్బులు ఇవ్వలేకపోయిందన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట ప్రభుత్వం దళిత బంధు లబ్ధిదారుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. మిగతా లబ్ధిదారులకు వెంటనే నిధులు విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా దళిత బంధు అమలు చేయాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెంకట్రావుకి వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో దళిత బంధు సాధన సమితి నాయకులు విద్యాసాగర్, విజయ్ కుమార్, సాయి కిరణ్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఏ విధంగానైతే గ్రామాలలో దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసి మండల స్థాయి ఎంపీడీఓ నుంచి మొదలుకొని ఎస్సీ కార్పొరేషన్ వరకు అకౌంట్లు తీసి అకౌంట్లన్నీ కూడా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళకు అందజేశారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికే కొంతమందికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అకౌంట్లలో వేసి వాటిని ఫ్రీజ్ చేయడం అనేది జరిగింది. ఇంకా మిగతా కొంతమంది లబ్ధిదారులకు ఆ డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇటీవలి కాలంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడంతో ఈ లబ్ధిదారులకు నిధులు మంజూరు చేయడం అనేది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఎలక్షన్ అయిపోయింది, నూతన ప్రభుత్వం ఏర్పడింది, పరిపాలన కొనసాగుతున్నటువంటి ఈ సందర్భంలో గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులందరికీ కూడా గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పేసి దీంట్లో దళితుల అభివృద్ది కోసం, దళితుల యొక్క అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకాన్ని రాజకీయాలతో సంబంధం లేకుండా కొనసాగించాలని చెప్పేసి కూడా ఈరోజు దళిత బంధు లబ్ధిదారుల సాధన సమితిగా మేము ఈ రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.